ఈ మ్యాచ్ వచ్చేసి పర్త్ స్కాచర్స్ వర్సెస్ హోబర్ట్ హురికైన్స్ ఈ రెండు టీమ్స్ అయితే ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి కానీ పర్తి మధ్య బాగా గెలుస్తుంది మరోపక్క హోబర్ట్ హురికైన్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్ మరి రెండు టీమ్స్లో ఏ టీమ్ గెలవబోతుంది అండ్ ఏ టీమ్కి ఏంటి ప్లేస్ ఏంటి నెగిటివ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా మ్యాచ్ వచ్చేసి పర్త్లో జరగబోతుంది సో పర్త్లో పిచ్ మెయిన్గా బ్యాటింగ్ వాళ్ళకి చాలా ఫేవర్ సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ పర్త్ స్కాచర్స్ టీమ్ బెనిఫిట్ ఏంటి నెగిటివ్ ఏంటి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం పర్త్ స్కాచర్స్ బ్యాటింగ్ కనుక మనం చూస్తే ఓపెనర్స్గా రాయ్ మరియు స్టోన్ రాయ్ వచ్చాక పడతా చాలా స్ట్రాంగ్ అయింది అండ్ ముఖ్యంగా రాయ్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ రాయ్ బ్యాటింగ్ ఎక్కువగా పవర్ ప్లేలోనే బాగుంటుంది పవర్ ప్లే అయిపోయాక రాయ్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు మరోపక్క లివింగ్స్టోన్ కూడా కేవలం పవర్ ప్లే గానే మిగిలిపోతున్నాడు సో రాయ్ లివింగ్స్టోన్ వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లే అయిపోయాక కొంచెం బాగా హిట్టింగ్ చేయగలిగితే అంతవరకు వీళ్ళు పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయగలిగితే ఈ టీంకి చాలా బోనస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఈ టీంకి ఇక వన్ వన్లో వచ్చే బ్యాట్స్మెన్ మొన్రో ముండ్రో అయితే చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కమ్బ్యాక్ ఫిఫ్టీస్తో మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన ఫిఫ్టీ కొట్టాడు అండ్ ఫస్ట్లో ఒకవేళ వికెట్ పడ్డాక కూడా ముండ్రో వన్ డౌన్లో వచ్చి చాలా సెటిల్గా బ్యాటింగ్ చేస్తూ టీమ్ స్కోర్ని ఈజీగా ముందరికి తీసుకురాగలుగుతున్నాడు సో ముండ్రో పర్త్ స్కాచర్స్కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ జాష్ ఇంగ్లిన్స్ జాస్ ఇంగ్లీన్స్ ఈ టీమ్కి మంచి వికెట్ కీపర్ ఇదని బ్యాటింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా ఆడుతున్నాం లాస్ట్ మ్యాచ్లో కూడా అంటే ఫస్ట్ వికెట్స్ తొందరగా పడిపోయినప్పటికీ పడుతా మ్యాచ్లు గెలిచిందంటే ముఖ్యంగా ముండ్రో మరియు జాస్ ఇంగ్లీన్స్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లనే చెప్పుకోవాలి ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మిచెల్ మార్స్ మిచెల్ మార్చ్ చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఇతను ఈ టీంకి మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి ఇతని బ్యాటింగ్ కూడా చాలా చేంజ్ అయింది ఎక్కువగా హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు ఒకవేళ వికెట్స్ పడినప్పుడు కనుక ఇతని బ్యాటింగ్కి వస్తే ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ చాలా స్లోగా రన్స్ ని ముందర తీసుకెళ్తూ చివర్లో హిట్టింగ్ చేస్తూ మొత్తాన్ని కవర్ చేస్తున్నాడు సో మిచెల్ మార్చ్ ఈ టీంకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాడు ఇక తర్వాత మరో బ్యాట్స్మెన్ టర్నర్ టర్నర్ ఈ టీంకి మంచి కెప్టెన్ టర్నర్ కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి లాస్ట్ మ్యాచ్ కూడా టర్నర్ థర్టీ వన్ రన్స్ చేశాడు నిజంగా స్టార్టింగ్లో వికెట్లు పడుతున్నాయి కానీ టర్నర్ అయితే చాలా మంచి ఫామ్తో తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఏంటనేది ఇప్పటికీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్లో ఎప్పుడు టర్నర్కి ఛాన్స్ రాలేదు బ్యాటింగ్ ఆడడానికి కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది లాస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు సిక్స్లు కూడా చాలా బాగొట్టాడు ఇక తర్వాత హార్డీ హార్డీ కూడా ఈ టీమ్కి ఆల్రౌండర్ పరంగానే ఉన్నాడని చెప్పుకోవాలి ఎక్కువగా హార్డీ బౌలింగ్ పరంగా చాలా బెనిఫిట్ కానీ బ్యాటింగ్ పరంగా కూడా కొంచెం హిట్టింగ్ చేయగలుగుతున్నాడు ఇక రిచార్డ్సన్ రిచార్డ్సన్ అయితే లాస్ట్ మ్యాచ్లో కేవలం ఎయిట్ బాల్స్ ట్వంటీ ఫైవ్ రన్స్ దాకా చేయగలిగాడు అంటే మూడు సిక్స్లు కూడా కొట్టగలిగాడు ఇదని బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది మోర్ ఎవర్ డెత్ ఓవర్స్లో ఇలాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నందుకు పర్త్ చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్లో స్కోర్ ఎక్కువగా తెచ్చుకోవచ్చు ఇక తర్వాత యాండ్రూటై ఆండ్రూటై కూడా మంచి బ్యాట్స్మెనే ఇక తర్వాత బహిరంగ ఆఫ్ అహ్మద్ వీళ్ళిద్దరైతే కేవలం బౌలింగ్ పరంగానే బ్యాటింగ్ పరంగా వీళ్ళిద్దరికి అంత స్ట్రెంత్ అయితే లేదు సో మొత్తంగా పర్త్ స్కాచర్స్ టీమ్ కనుక మనం చూస్తే రాయల్ లివింగ్ స్టోన్ జాష్ మార్స్ టర్నర్ హార్డీ రిచర్డ్సన్ ఆండ్రి టైప్ రఫ్ అహ్మద్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే కన్సిస్టెన్సీ ఉంది ముఖ్యంగా పర్త్కి టాప్ ఆర్డర్ కూడా బాగా సెటిల్ గా ఆడుతున్నారు అండ్ మోర్ ఓవర్ మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది అండ్ డెత్ ఓవర్స్ లో కూడా బౌలర్స్ బ్యాటింగ్ బాగా చేయగలుగుతున్నారు సో ఈ పరంగా చూస్తే పర్త్కి చాలా బెనిఫిట్ గానే ఉంది బ్యాటింగ్ పరంగా అండ్ ఇప్పుడు పర్త్ బౌలింగ్ ఎలా ఉందో చూద్దాం అహ్మద్ ఫవాద్ అహ్మద్ ఈ టీం కి మంచి లెగ్ స్పినర్ అని చెప్పుకోవాలి కొన్ని మ్యాచెస్లో లో వికెట్స్ తీయలేకపోతున్నప్పటికీ మంచి ఎకానమీతో మ్యాచ్ను రన్ చేయగలుగుతున్నాడు ఎక్కువగా రన్స్ ఇవ్వకుండా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేయగల కేపబిలిటీ ఫవాద్ అహ్మద్ దగ్గర ఉంది ఇక తర్వాత బెహరన్ రఫ్ బేర్ ఆఫ్ మంచి లెఫ్ట్ ఆమ్ ఫాస్ట్ బౌలర్ ఇతని బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా లైన్ అండ్ లైన్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు స్టార్టింగ్ మ్యాచెస్లో ఎక్కువగా రన్స్ ఇస్తున్నప్పటికీ కొద్ది ఇతను చాలా చేంజెస్ చేసుకొని టీం పరంగా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా కేవలం ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీగలియడానికి ముఖ్యంగా అపోజిషన్ టీం ఓపెనర్స్ని అవుట్ చేయడానికి ఇతను చాలా బాగా ఇటులేజ్ అవుతాడు ఇక తర్వాత ఆండ్ర్యూటై టై కూడా కమ్ బ్యాక్ టు ఫామ్ ఇతను బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ ముఖ్యంగా ఇతను బౌలింగ్లో చాలా టెక్నిక్స్ కనిపిస్తున్నాయి లాస్ట్ మ్యాచ్లో కూడా ఇతను ట్వంటీ ఎయిట్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ ఇస్తాడు అంతకు ముందు మ్యాచ్ కూడా ఫోర్ వికెట్స్ తీయగలిగాడు అండ్ మోర్ ఎవర్ వెళ్లే కొద్ది టై ఎక్కువగా డెత్ ఓర్స్లో చాలా స్పెషలిస్ట్గా కనిపిస్తున్నాడు ఎక్కువగా నకుల్స్ బాల్స్ వేస్తూ వికెట్స్ తీస్తూ చాలా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవాలి ఇక తర్వాత రిచర్డ్సన్ రిచార్డ్సన్ కూడా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఇతను బ్యాటింగ్ పరంగా క్లిక్ అయ్యాడు బౌలింగ్ పరంగా కూడా క్లిక్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా చాలా బాగా ఆడగలిగాడు అండ్ బౌలింగ్ పరంగా ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి ఫోర్ మెయిన్ వికెట్స్ తీయగలిగాడు అండ్ రిచార్డ్స్ అండ్ బౌలింగ్ కూడా ఈ టీమ్కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ సో పర్త్ బౌలింగ్ కూడా వెళ్ళే కొద్ది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక తర్వాత మరో బౌలర్ మిచల్ మార్చ్ మిచల్ మార్చ్ కూడా చాలా అద్భుతమైన బౌలర్ ఇతని బౌలింగ్ కూడా ఈ టీంకి చాలా యూస్ఫుల్ ఎందుకంటే ప్రెజర్ టైంలో మిచల్ మార్స్ బౌలింగ్ వేయగలుగుతున్నాడు సో మొత్తంగా ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక తర్వాత హార్డీ హార్డీ కూడా మంచి ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవాలి సో పర్త్ స్కాచర్స్లో మొత్తం ఐదు మంది ఫాస్ట్ బౌలర్లు ఒక స్పిన్నర్ అయితే ఉన్నారు సో యావరేజ్గా మనం చూసిన ఈ టీం బ్యాటింగ్ బాగుంది బౌలింగ్ బాగుంది అండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎక్కువగా మిస్ఫీల్డ్స్ చేయకుండా మ్యాచ్ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకురాగలుగుతున్నారు అండ్ మోర్ ఎవరు ఒకవేళ పర్త్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగితే యావరేజ్గా రన్స్ అయితే ఈజీగా చేయగలదు లివింగ్ స్టోన్ రైవ్ వీళ్ళిద్దరైతే కొంచెం కంబ్యాక్ ఇచ్చి బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఈ టీం కి విక్టరీ కి ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఇక లేట్ చేయకుండా ఇప్పుడు హోబర్ట్ ఉరికెన్స్ టీమ్ ఎలా ఉంది అండ్ ఈ టీమ్లో లమైనా చేంజెస్ జరిగాయా ఈ టీంకి ఏంటి బెనిఫిట్ ఏంటి నెగిటివ్ అనేది పూర్తిగా చూసాం ఇక హోబర్ట్ ఉరికేన్స్ టీమ్కి కి ఓపెనర్స్ వచ్చేది బెన్ షార్ట్ బెన్ మెగ్డీ చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ ఇతను ఒక మ్యాచ్లో నైంటీ సెవెన్ రన్స్ చేసి తన ఫామ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ముఖ్యంగా ఇతను కనుక హిట్టింగ్ చేస్తే మ్యాచ్ మొత్తం వన్ సైడ్గా మారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇక తర్వాత షార్ట్ షార్ట్ బౌలింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు కానీ బ్యాటింగ్ పరంగా ఇంకా క్లిక్ అవ్వట్లేదు అండ్ షార్ట్ కనుక బాగా ఆడగలిగితే మాత్రం నిజం చెప్తున్నా మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అని చెప్పుకోవాలి బెన్ మెగ్డీ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ షార్ట్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చి తనకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో ఈ టీం చాలా అద్భుతమైన రన్స్ అయితే స్కోర్ చేయగలరు సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ అనేది టీమ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ వన్లో వచ్చే బ్యాట్స్మెన్ మలన్ మలన్ కూడా లాస్ట్ మ్యాచెస్ నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యాడు సెవెంటీ రన్స్ చేశాడు ఫార్టీ ఫోర్ రన్స్ చేశాడు అండ్ మోర్ ఎవర్ ఇతన్ ఫామ్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది ఎక్కువగా వికెట్ ఇవ్వకుండా చాలా కంట్రోల్గా బ్యాటింగ్ చేస్తూ షార్ట్ టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో బెన్ మెగ్డీ షార్ట్ మలన్ ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే బ్యాటింగ్ పరంగా బానే కనిపిస్తున్నారు కొంచెం షార్ట్ ఇంప్రూవ్ చేసుకొని తన స్టాండర్డ్స్కి తగిన గేమ్ ఆడగలిగితే మాత్రం ఈ టీమ్కి ఎటువంటి భయం అయితే లేదు ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ హ్యాండ్స్ కుమ్ హ్యాండ్స్కుమ్ ఈ టీమ్కి కెప్టెన్ ఇతను బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మోర్ ఎవర్ ఇతను చాలా ప్రెజర్ ఎక్కువగా తీసుకోగలడు అండ్ చివర్లో హిట్టింగ్ చేస్తున్నాడు కానీ డెత్ ఓవర్స్ లో కొంచెం బ్యాటింగ్ పరంగా కొంచెం నెగిటివ్ అవుతున్నాడు సో ఇతను స్టార్టింగ్ ఓవర్స్ లోనే బాగా స్కోర్ చేసుకోగలిగితే డెత్ ఓవర్స్ లో ఇతనికి కొంచెం ప్రెజర్ అయితే ఉండదు ఎందుకంటే లాస్ట్ ఓవర్స్ లో రన్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఇతను హిట్టింగ్ చేస్తూ చేస్తూ కొంచెం అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తర్వాత ఇంగ్రమ్ ఇంగ్రమ్ అయితే చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఇతను బ్యాటింగ్ కూడా చాలా డెవలప్ అయింది అండ్ ముఖ్యంగా ఇతను బ్యాటింగ్ పరంగా చాలా స్టైలిష్గా ఆడగలుగుతున్నాడు ఇక తర్వాత టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ కూడా ఇది ఈ టీంకి చాలా అంటే చాలా ప్లేస్ పాయింట్ ఇతను బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ నిజంగా ఇతను హిట్టింగ్ అనేది ఈ టీంకి హండ్రెడ్ పర్సెంట్ బోనస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫార్టీ బాల్స్ లో ఎయిటీ రన్స్ చేసి చేస్తున్నప్పటికీ టీమ్ డేవిడ్ ఉంటే మ్యాచ్ గెలిపిస్తాడు ఎందుకంటే ఇతను హిట్టింగ్ బాగా చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఈ టీంకితను ఇవ్వగలుగుతున్నాడు ఇక తర్వాత రైట్ రైట్ కూడా మంచి హిట్టర్ అని చెప్పుకోవాలి తన హిట్టింగ్ కూడా ఈ టీంకి చాలా ప్లేస్ పాయింట్ ముఖ్యంగా ఇతను బౌలింగ్ పరంగా బాగానే చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ పరంగా కూడా బాగానే చేస్తున్నాడు ఓవరాల్ గా ఇతని పర్ఫార్మెన్స్ అయితే బాగానే కనిపిస్తుంది ఇక తర్వాత ఎలిస్ ఎలీస్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్ కానీ బ్యాటింగ్ పరంగా కొంచెం హిట్టింగ్ అయితే చేయగలడు ఇక తర్వాత వింటర్ ఇతను ఈ టీంకి కొత్తగా వచ్చాడు అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఇతని ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎట్లా చేయగలుగుతాడు అనేది రాబోయే మ్యాచ్ల్లో తెలుస్తుంది ఇక చివరిలో బోలాండ్ మరియు సందీప్ లంచెన్ బోలాండ్ అయితే హిట్టింగ్ చేస్తాడు కానీ ఓకే ఓకే హిట్టింగ్ అండ్ సందీప్ అయితే జస్ట్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ అయితే అసలు యూజ్ లేదు సో మొత్తంగా హోబర్ట్ విరికన్స్ బ్యాటింగ్ అంటే మనం చూస్తే బెన్ మెగ్డీ షార్ట్ మలన్ హ్యాన్స్ ఇంగ్రమ్ టీమ్ డేవిడ్ రైట్ ఎలీస్ వింటర్ బోలాండ్ సందీప్ లమిచైన్ సో బెన్ మెగ్డీ ఫామ్లో ఉన్నాడు షార్ట్ ఫామ్లోకి వస్తే బాగుంటుంది మలన్ అయితే బాగానే ఆడుతున్నాడు అండ్ హ్యాన్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఇంగ్రమ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు టీమ్ డేవిడ్ ఫామ్లో ఉన్నాడు రైట్ ఫామ్లో ఉన్నాడు సో ఈ టీమ్కి బ్యాటింగ్ కూడా బాగానే స్ట్రెంత్ కనిపిస్తుంది అండ్ బౌలింగ్ ఎలా ఉందో చూద్దాం సందీప్ లమిచైన్ సందీప్ లమిచేన్ ఈ టీం మంచి లెగ్ స్పిన్నర్ ఇతని స్పిన్ కూడా ఈ టీమ్కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి అండ్ ముఖ్యంగా ఇతను ఎక్కువగా మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తూ ఎక్కువగా సెటిల్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి ఇతను బౌలింగ్లో లో అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఫోర్ ఓవర్స్ వేసి ట్వంటీ త్రీ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీగలియాడు అండ్ ముఖ్యంగా ఎక్కువగా డాట్ బాల్స్ వేయగలిగే క్యాపబిలిటీ ఇతని దగ్గర ఉంది ఇక తర్వాత బోలాండ్ బోలాండ్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవాలి ఇతను బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మోర్ ఎవర్ రన్స్ ఎక్కువగా ఇవ్వ ఇస్తున్నాడు ఎక్కువగా వేసే బాల్స్ అన్ని ఫుల్ టాస్ వేస్తూ రన్స్ ని ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాడు సో బోలాండ్ కూడా మంచి కన్సిస్టెన్సీతో పర్ఫార్మెన్స్ చేస్తే ఈ టీమ్ ఈజీగా గెలవగలుగుతుంది ఇక తర్వాత ఎలిస్ ఎలిస్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్ ఇతను బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కానీ కొంచెం రన్స్ ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాడు డెత్ ఓవర్స్ చాలా స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి ఇక వింటర్ వింటర్ అయితే ఈ టీమ్కి లెఫ్ట్ ఆమ్ ఫేస్ బౌలింగ్ ఇతను బౌలింగ్ కూడా బాగుంది యాక్షన్ పరంగా బౌలింగ్ బాల్ డెలివరీ చేసే విధానం కూడా చాలా బెనిఫిట్ కానీ ఇతను మంచి కంబ్యాక్ ఇస్తే మాత్రం ఈ టీమ్కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత ఈ టీమ్కి మరో ఇంపార్టెంట్ బౌలర్ షార్ట్ షార్ట్ అయితే ఈ టీమ్కి పార్ట్ టైం బౌలర్గా వేస్తున్నప్పటికీ ఫోర్ ఓవర్స్తో ట్వంటీ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ ఇగలుగుతున్నాడు అంటే ఇతను బౌలింగ్ పరంగా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఎక్కువగా టెంప్టింగ్ బాల్స్ వేస్తూ సెటిల్ బ్యాట్స్మెన్ ని టెంప్ చేస్తూ లూజ్ బాల్స్తో అవుట్ చేయగలిగే కేపబిలిటీ తన దగ్గర ఉంది అండ్ ఈ టీమ్ కి ఎక్స్పెక్టర్ బౌలర్ జాన్ బోతార్ జాన్ బోత లాస్ట్ మ్యాచ్లో కేవలం ఒక్క ఓవర్ వేసాడు టెన్ రన్స్ మాత్రమే ఇగలిగాడు కానీ జాన్ బోతా బౌలింగ్ పరంగా బాగానే ఉన్నాడు అంటే ఇతను ఎక్స్పెక్టర్గా యూస్ చేసుకోవాలనే ఛాన్స్ అయితే చాలా వేస్ట్ అని చెప్పుకోవాలి అండ్ బికజ్ ఈ టీమ్ బౌలింగ్ పరంగా బానే కనిపిస్తుంది ఉన్న బౌలర్స్ కన్సిస్టెన్సీతో పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఈ టీం విక్టరీ ఈజీగా సాధిస్తుంది సో మొత్తంగా ఈ టీంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు స్పిన్నర్స్ అయితే ఉన్నారు సో యావరేజ్గా ఈ టీం పర్ఫార్మెన్స్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వన్ సిక్స్టీ రన్స్ అయితే చేయగలదు సో రేపు మ్యాచ్ అయితే బ్యాటింగ్ పరంగా చాలా టఫ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే హోబర్డ్గన్స్ బ్యాటింగ్ బాగుంది పర్త్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది కానీ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే పర్త్కి బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది బౌలింగ్ పరంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ హోబర్ట్ విరికెన్స్ దగ్గరికి వచ్చేసరికి బౌలింగ్ పరంగా ఫెయిల్ అవుతున్నారు బ్యాటింగ్ పరంగా సక్సెస్ఫుల్ గా ఉన్నారు సో నా అనాలసిస్ ప్రకారం రెండు టీమ్స్ని కనుక మనం బాగా ట్యాలీ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ అయితే పర్త్కి కనిపిస్తున్నాయి ఎందుకంటే పర్త్ బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాటింగ్ కన్సిస్టెన్సీతో రన్ అవుతుంది అండ్ మోర్ ఎవర్ హోబర్ట్ ఉరికేన్స్ బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి పర్తు ఓపెనర్స్ కనుక హోబర్ట్ ఉరికేన్స్ని డామినేట్ చేస్తే మ్యాచ్ ఈజీగా గెలవగలుగుతారు సో మీరు ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఎక్కువ కమెంట్స్ ఏ టీంకి వస్తాయో ఆ టీమే గెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ మనం చేసే వీడియోస్ కింద కొంతమంది వాళ్ళ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తూ వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేయండి ఇట్లా మేము ప్రిడిక్షన్ ఇస్తాం అది అంటారు అలాంటి ఫేక్ నెంబర్స్కి మీరు నెంబర్ ఇచ్చి టెన్షన్లు ఇలాంటి దానిలో పడొద్దు ఎందుకంటే అవన్నీ మా ఛానల్ నుంచి మేము చేయట్లేదు అండ్ మరిన్ని బిగ్ బ్యాష్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను బిగ్ బాష్ పరంగా మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నా నాకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు